ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య వేదిక గురువారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిరసన ప్రదర్శన చేపట్టింది. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు పెన్షనర్లు మధ్యాహ్న భోజన సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మేము కూడా లంచ్ అవర్లో మరి నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఏదైతే ఈ సిపిఎస్ విధానాన్ని 2004 సెప్టెంబర్ 1 మొదటి నుంచి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అమలుపరచడం జరిగింది. మరి అప్పుడు అమలుపరిచినటువంటి సిపిఎస్ విధానాన్ని ఇప్పటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను అధికారంలో వచ్చిన వారం రోజుల్లోనే ఈ సిపిఎస్ను రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. వారు అధికారం వచ్చి 3 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు కూడా ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయక జిపిఎస్ అనేటువంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగుల్లో మరో రకమైనటువంటి భయాందోళన సృష్టిస్తూ ఉన్నారు. ఈ యొక్క జిపిఎస్లు వద్దు మాకు, ఓపీఎస్ఏ ముద్దు అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం మండిగా వ్యవహరిస్తూ ఈ ప్రభుత్వ ఉద్యోగుల ఎడల మరి వ్యతిరేకమైనటువంటి అవలంబిస్తూ ఉన్నది. దానిని మేము రద్దు చేయమని చెప్పేసి పదే పదే అడుగుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోపోవడం మేము ఖండిస్తూ ఉన్నాము. మరి దానిలో భాగంగానే ఇక్కడికి సమావేశమైనటువంటి మా సోదర సంఘాలందరూ కూడా మరి సమావేశమై మా యొక్క నిరసనని ఈ యొక్క దీని ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. మరి దానిలో భాగంగానే మరి సిపిఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు కొన్ని వారి మీద కొన్ని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్లాక్ డే 1/9/2004 బ్లాక్ డే దినంగా సిపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం తరఫున కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఒకటే రిక్వెస్ట్ మా పెన్షన్ సంఘం తరఫున, ఎవరైతే 2 లక్షల మంది సిపిఎస్ ఎంప్లాయీస్ ఉంటారో ఉపాధ్యాయ పెన్షన్ సిపిఎస్ అందరికీ కూడా ఓపీఎస్ అమలు చేయాలని మా పెన్షన్ సంఘం తరఫున ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తూ ఈ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేము కూడా వారి సంఘీభావం తెలియపరుస్తాం.